ఇన్ఛార్జిని ఇచ్చారు నా పక్క వాళ్ళందరిని కూడా ఒక ఆదేశాలు ఇవ్వాలి మీరు ఖచ్చితంగా మన జనసేన పార్టీ కార్డును వాడుకుని రేపు ఎలక్షన్ లో మనం ఇంకో చోట టికెట్ తెచ్చుకోవాలని ఆలోచన దయించుకుని తీసేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా ఎవరేమనుకున్నా పర్వాలేదు ఈ కార్డు ఎవరైతే తీసుకుంటారో ఆఖరి నిమిషం వరకు జనసేన పవన్ కళ్యాణ్ గారు తప్ప రెండో ఆలోచన లేని వ్యక్తులు మాత్రమే ఈ జనసేన పార్టీలో కొనసాగాలన్న ఉద్దేశం తప్ప ఈ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉండి ఎక్కడో ఇతర పార్టీల్లో బేరం ఆడుకుని రేపు పొద్దున నేను ఏదో నాకు నేను కళ్యాణ్ గారు నన్ను బాగా చూస్తారు మీరు ఏదైనా డబ్బులు ఇస్తే నేను వేరే చోట చేస్తాననే సందర్భాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి దయించి ఆ కాన్స్టిట్యూన్సీలో ఇన్ఛార్జిని తొలగించి మీకు నమ్మకం కమిటీల ద్వారానే నడిపించవలసిందిగా మిమ్మల్ని చేతులేత నమస్కారం పెడతా ఉన్నాం ఎందుకంటే ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి నాకు 8 విలేజ్ల్లో నాకు రిప్రజెంటేషన్ కూడా దొరకట్లేదు అక్కడ ఎందుకంటే పక్క కాన్స్టిట్యూన్సీలో ఎవడ పని చేయలేదు నువ్వు బట్టలు ఇప్పుకుంటున్నావు నీకు ఉపయోగం లేదని చాలా సందర్భాల్లో నాకు ఎదురవుతూ ఉన్నాయి ఒక పక్కన ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతూ ఉన్నారు మన కార్యకర్తలు మన కోసం పనిచేసిన కార్యకర్తలను జనసైకిల్ని మనం కాపాడుకుంటూ పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరాన్ని మన అందరూ గమనించి ఇవాళ ఆ రోజుకు ఆ రోజు మనం 2024 ఎలక్షన్ అయితే 2023 మనం వెళ్ళి బట్టలు ఇప్పేసుకుంటే మన ఓట్లు వేస్తారని చాలా మంది పొరపడుతూ ఉన్నారు అప్పుడు కూడా మనం ఎలా ఉంటామో మనకు తెలీదు.